ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మూతతో దద్దరిల్లింది. దంతెవాడ నారాయణపూర్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో నిన్న అంటే శుక్రవారం మధ్యాహ్నము కేంద్ర బలాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లయితే సమాచారము. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల అనంతరం మావోయిస్టుల మృతదేహాల కోసము ఏరువేతకు పోలీసులు కేంద్ర బలగాలైతే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఛత్తీస్గఢ్ ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెడ్డూరు తుల్తిలి గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటరు జరిగింది. కాల్పుల ఘటనకు ఒక్కరోజు ముందే నారాయణపూర్ దంతెవాడ జిల్లాల నుండి స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు మావోయిస్టుల ఆపరేషన్ కోసం బయలుదేరాయి. అయితే మావోయిస్టు ఆపరేషన్ కోసం పోలీస్ బలగాలు సెర్చ్ చేస్తున్న క్రమంలోనే నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కోసము సెర్చ్ జరుగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులు తారసపడడంతో ఇటు మావోయిస్టులు అటు పోలీసులు ఎదురుకాల్పులు జరుపుకోవడం జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం అందుతున్న అంటే ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను అయితే పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు ఎవరన్నే సమాచారము నారాయణపూర్ జిల్లా దంతెవాడ జిల్లాల ఎస్పీలు చెప్పాల్సి ఉన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నిన్న రాత్రి 8 నుండి 9 గంటల ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మాత్రము తన ఎక్స్లో పేర్కొనడం జరిగింది. అంటే 28 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. వారి నుండి అత్యాధునికమైన ఆయుధాలతో పాటు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎక్స్లో పేర్కొనడం జరిగింది. అనంతరం ఒక వీడియో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుండి ప్రారంభమైన కాల్పులు ఎదురుకాల్పుల ఘటనలో మొదట అంటే 7 మావోయిస్టులు చనిపోయారనే సమాచారంతో ఆ మావోయిస్టుల మృతి కాస్త 36 మందికి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టు మృతదేహాలను అయితే కేంద్ర బలగాలు గుర్తించడం జరిగింది. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 వరకు మావోయిస్టులను రూపుమాపుతామని చెప్పిన నేపథ్యంలో కేంద్ర స్థానిక పోలీస్ బలగాల ఆపరేషన్ మావోయిస్టుల టార్గెట్ను అయితే బలగాల ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మావోయిస్టు చరిత్రలో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోవడము మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు 20 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు వసంతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టు పార్టీ అయితే కోలుకోలేని దెబ్బ జరిగింది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు 36 మంది చనిపోయినట్టు సమాచారం. ఇందులో తెలుగు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. మృతుల్లో అంటే మావోయిస్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన అగ్రనేతలు నీతితో పాటు కమలేష్ ఉన్నట్లయితే అధికారికంగా కమలేష్ ఉన్నట్లయితే సమాచారం అందింది. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే 31 మంది మావోయిస్టులను పోలీసులు అయితే మృతదేహాలను పోలీసులు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే పోలీసు బలగాలు ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదని అయితే సమాచారము. ఏదేమైనా ఛత్తీస్గఢ్ దంతెవాడలోని దంతెవాడ నారాయణపూర్ జిల్లాల ఎస్పీలతో పాటు డీజీపీ అధికారికంగా ప్రకటన చేస్తే మావోయిస్టులు ఎంతమంది చనిపోయారు ఎవరెవరు ఉన్నారు పోలీసులకు ఎలాంటి గాయాలైన పోలీసులు మృతి చెందారా అనే సమాచారం అయితే తెలియనుంది.